పొగాకు సేవించడం వల్ల ప్రాణహాని జరుగుతుందని తెలిసేలా కాకినాడ రూరల్ ఎన్టీఆర్ బీచ్ లో ప్రముఖ సైకత శిల్పి దేవిన శ్రీనివాసరావు అద్భుతమైన సైకత శిల్పాన్ని రూపొందించారు. ఈ సందర్భంగా శిల్పి శ్రీనివాసరావు మాట్లాడుతూ, May 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ శిల్పాన్ని రూపొందించినట్లు తెలిపారు. పొగాకు త్రాగడం వల్ల వారే కాకుండా వారి చుట్టుప్రక్కల ఉన్నవారు కూడా క్యాన్సర్ బారిన పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకు త్రాగి అందమైన కుటుంబంలో మీరు అదృశ్యం కావద్దని, మంచి కుటుంబాన్ని రోడ్డును పడేయద్దంటూ అర్థం వచ్చేలా ఏర్పాటు చేసిన శిల్పం సందర్శకులను ఎంతగానో ఆకర్షించింది. పొగాకు దూరంగా ఉండి ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. ముందుసారి వేసినప్పుడు ఫోన్ చేశాను, గంగాధర్ ఫోన్ చెప్తే సన్ని లేని పుట్టిన రోజు కూడా తీయాలి మీరు. ఫ్యాన్ సెట్ అవుతాం. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం రంగంపేట గ్రామం అండి. May 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ సాగర్ తీరంలో ఈ సైకిల్ శిల్పాన్ని రూపొందించాం. ఎవరైతే పొగాకుకి బానిసగా మారుతారో వాళ్ళని కబలించడానికి కపాల రూపంలో మృత్యు ఎదురు చూస్తున్నట్టుగా కుటుంబం పైన కపాలాన్ని ఇక్కడ రూపొందించాం. అలాగే అందమైన కుటుంబంలో మీరు అదృశ్యం కావద్దు, ఎందుకంటే మన కుటుంబంపై మనకు ఎన్నో ఆశలు ఉంటాయి. అటువంటి మనం ఈ పొగాకు కారణంతో మరణిస్తే మన కుటుంబం వీధిని పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి ఆరోగ్యవంతులుగా ఉండండి, పొగాకు దూరంగా ఉండండి, మీ మీ కుటుంబాలతో ఆనందంగా జీవించండి అన్న నినాదాన్ని తెలియజేస్తూ ఇక్కడ ఈ సైకిల్ శిల్పాన్ని రూపొందించడం జరిగిందండి.